సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం కుర్రాడి నుంచి సూపర్ స్టార్ వరకు ఆయన ఎదిగిన క్రమం అన్నది ఎందరికో దిశానిర్దేశం. తాతలు తండ్రుల వారసత్వం నుంచి ఆయనకు సినిమా కెరీర్ రాలేదు, హీరో కాలేదు. ఎంతో కష్టపడ్డారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అసలు ఆయనకు సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది? సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సినిమా ఛాన్స్ కోసం ఎన్టీఆర్ వద్దకు వెళ్తే ఆయన ఏమన్నారు? కృష్ణ కంటే వేరే హీరోనే బెటర్ అన్న వాళ్ళ నోళ్లను కృష్ణ గారు ఎలా మూయించారు అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మా స్వగ్రామం తెనాలి తాలూకా బుర్రిపాలెం అన్న సంగతి అందరికీ తెలిసిందే. మా నాన్నగారి పేరు గట్టమనేని రాఘవయ్య చౌదరి, అమ్మ నాగరత్నమ్మ. నేను 1943 మే నెల 31 తెనాలిలోని డాక్టర్ సుందరరామయ్య ఆసుపత్రిలో పుట్టాను. తెనాలికి బుర్రిపాలెంకు మధ్య కేవలం 4 కిలోమీటర్ల దూరమే కావడంతో నా బాల్యమంతా తెనాలిలోనే గడిచిపోయింది. 5వ తరగతి వరకు నా చదువు తెనాలి ప్రైమరీ స్కూల్లో సాగింది. 6వ తరగతి నుంచి 10th వరకు తెనాలి తాలూకా హై స్కూల్లో చదివాను. బాల్యంలో పెద్దంతగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. చదువులో మెరిట్ స్టూడెంట్ను కాకపోయినా బాగానే చదివేవాడిని. అమ్మా నాన్నలతో కలిసి ఏవైనా సినిమాలు చూశానేమో గుర్తులేదు, కానీ నాకు బాగా గుర్తుండి నా మనసులో బాగా ముద్రపడిన తొలి సినిమా మాత్రం పాతాళ భైరవి. తెనాలి రత్న టాకీస్లో ఆ సినిమాను చూశాను. అప్పటి నుంచే రామారావు గారంటే విపరీతమైన అభిమానం. అయితే నా అభిమాన హీరో రామారావు గారు అయినప్పటికీ నేను చూసిన తొలి సినీ హీరో మాత్రం నాగేశ్వరరావు గారు. ఒకరోజు నేను తెనాలి బోస్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బంగ్లా ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏంటి కోలాహలం అని అటువైపు చూసేసరికి బాల్కనీలో నిలబడి చెయ్యి ఊపుతూ కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆమెనకే సావిత్రి గారు కనిపించారు. దేవదాసు శతదీర్చవ సందర్భంగా వాళ్ళు తెనాలి వచ్చారని ఎవరో చెప్పారు. పాతాళ భైరవి తర్వాత రామారావు గారి సినిమాలు చాలా చూశాను. వాటిలో అగ్గిరాముడు నాకు బాగా గుర్తుండిపోయింది. దానికి కారణం అందులో ప్రముఖ బుర్రకథా కళాకారుడు నాజర్ అల్లూరి సీతారామరాజు మీద బుర్రకథ చెప్తాడు. అది సినిమాలో 15 ఉంటుంది. అది చూస్తుంటే నా ఒళ్ళు ఉద్రేకంతో పులకించిపోయేది. ఆ తర్వాత జయసింహ సినిమా చూసి బయటకు వస్తూ ఆ సినిమా పాటల పుస్తకం కొన్నాను. ఆ పాటల పుస్తకం బ్యాక్ కవర్ మీద మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అనే ప్రకటన కనిపించింది. లైన్ డ్రాయింగ్లో రామారావు గారి స్కెచ్ వేసి ఉంది. అలా అగ్గిరాముడులో బుర్రకథతో పాటు ఈ ప్రకటన కూడా నా మనసులో బాగా నాటుకుపోయాయి. రామారావు గారు ఎప్పుడు సీతారామరాజుగా కనిపిస్తారా, ఎప్పుడు చూస్తానా ఆ సినిమాను అని ఉగుళ్ళిరేవాడిని. ఇదిలా ఉండగా తెనాలి తాలూకా హై స్కూల్లో 10వ తరగతి పూర్తయింది. నన్ను ఇంజనీరింగ్ చదివించాలని అమ్మ నాన్నల కోరిక. అందుకోసం ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. గుంటూరులో ఎంపీసీ సీటు దొరకలేదు. అందువల్ల నర్సాపూర్ కాలేజీలో చేరాను. అక్కడ 3 చదివాక టీసీ తీసుకుని వెళ్ళి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చేరాను. ఇక అక్కడి నుంచి డిగ్రీ దాకా 5 పాటు సిఆర్ రెడ్డి కాలేజీలోనే సాగింది నా విద్యార్థి జీవితం. అక్కినేని నాగేశ్వరరావు గారు 60 పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఘన సన్మానాలు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఏలూరు కాలేజీకి ఇన్వైట్ చేశారు. ఆ ఫంక్షన్లో నాగేశ్వరరావు గారికి జరిగిన ఘన సన్మానాన్ని, ఆ క్రేజీని, ఆ వైభవాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. సినిమా యాక్టర్ అయితే ఇంత గొప్ప క్రేజ్ ఉంటుందా, ఇంతగా జనం బ్రహ్మరథం పడతారా అనిపించింది. అప్పుడు తొలిసారిగా నా జీవితంలో సినీ గ్లామర్ పట్ల గొప్ప ఆకర్షణ ఏర్పడింది. ఎప్పటికైనా నేను కూడా సినిమా హీరోను కావాలి, ఇలాంటి క్రేజ్ను సంపాదించుకోవాలి అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాను. క్రమంగా ఆ నిర్ణయం బలమైన కోరికగా, ఆ కోరిక ఒక లక్ష్యంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నా డిగ్రీ పూర్తయింది. ఫిజిక్స్ మెయిన్గా బీఎస్సీ పట్టా తీసుకున్నాను. ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. నా మనసు సినిమా రంగం వైపు లాగుతూ ఉండటంతో ఇంజనీరింగ్ సీట్ రాకపోవడం నన్నేమీ బాధపెట్టలేదు. పైగా లోపల ఆనందపడ్డాను. ఇక వాట్ నెక్స్ట్ అని నాన్నగారు ఆలోచిస్తూ ఉంటే ఆయన నిర్ణయం తీసుకోకముందే నా మనసులో మాట ఆయనతో చెప్పాను. సాధారణంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అంటే ఏ తండ్రి అయినా వద్దనే అంటాడు. కానీ ఎందుకో మా నాన్నగారు మాత్రం నీ ఇష్టం అన్నారు. అనడమే కాకుండా అందుకు కావలసిన ప్రోత్సాహాన్ని అందించారు. మా నాన్నగారు తనకు సుపరిచితులైన వెంకినేని రాజగోపాల వెంకటరత్నం గారిని కలిసి ఆయన ద్వారానే తన అల్లుడైన ఆనందబాబుకు లెటర్ రాయించారు. అలాగే మా నాన్నగారికి సినీ ఫీల్డ్లో మరొక గొప్ప మిత్రుడున్నారు. వాళ్ళిద్దరూ తెనాలిలో కలిసిమెలిసి తిరిగారు. సినీ ఫీల్డ్లో ప్రముఖుడిగా, ముఖ్యంగా వాహిని స్టూడియోలో ముఖ్యుడిగా ఎదిగారు ఆయనే చక్రపాణి గారు. చక్రపాణి గారికి కూడా ఓ లెటర్ రాశారు మా నాన్నగారు. ఆ 2 తీసుకుని మద్రాసు ప్రయాణమయ్యాను. తెలుగు వాళ్ళందరూ దిగే బృందావన్ హోటల్లోనే నేను కూడా దిగాను. ముందుగా చక్రపాణి గారిని కలిశాను. ఆయన నన్ను చూసి, చాలా బాగున్నావయ్యా, కానీ నీ వయసు 19 అంటున్నావు. ఇంత చిన్న వయసులో హీరో కావడం కష్టం. రామారావు గారిని తొలిసారి షావుకారు సినిమాలు బుక్ చేసినప్పుడు ఆయన వయసు 28. చిన్న వయసే కాబట్టి కొంతకాలం తర్వాత ట్రై చేద్దాం, ఎలాగూ వచ్చావు కాబట్టి ఒకసారి రామారావు గారిని కలిసి వద్దాం పదా అంటూ నన్ను వెంటపెట్టుకెళ్లారు. కోడంబాకంలోని పొన్నలూరి బ్రదర్స్ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. రామారావు గారు ఏదో జానపద గెటప్లో ఉన్నారు.
నాకు సరిగ్గా గుర్తులేదు కానీ బహుశా అది బట్టి విక్రమార్క షూటింగ్ అనుకుంటా. అదే ఫస్ట్ టైం రామారావు గారిని చూడటం, నా అభిమాన హీరోను తొలిసారిగా చూడపోవటం నాకు కూడా థ్రిల్గా అనిపించింది. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. చక్రపాణి గారు ముందు నా గురించి చెప్పి తర్వాత పరిచయం చేశారు. నమస్కారం పెట్టాను. బాగున్నావు బ్రదర్, బట్ యు ఆర్ టూ యంగ్. ఇప్పుడు మీ వయసుకు తగ్గ పాత్రలు ఏమీ లేవు. త్వరలో సీతారామ కళ్యాణం స్టార్ట్ చేస్తున్నాం, కానీ అందులో రామలక్ష్మణుల్లో ఒకరిగా ఇద్దామంటే ఆల్రెడీ హరనాథు, శోభన్ బాబు బుక్ అయ్యారు. అయినా మీరు ఆ పాత్రలకు కూడా చిన్నగానే కనిపిస్తారు, కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేయాలి. అయితే ఈ లోపల టైం వేస్ట్ చేసుకోవద్దు. సినీ నటుడికి నాటక అనుభవం చాలా ముఖ్యం, కాబట్టి ఓ రెండేళ్ల పాటు నాటకాలు ఆడండి, అప్పటికి అనుభవం వస్తుంది, పర్సనాలిటీ కూడా పెరుగుతుంది అంటూ గొప్ప సలహా ఇచ్చారు రామారావు గారు. ఆ తర్వాత ఆనందబాబు గారిని కలిశాను. ఆయన ముందుగా నన్ను కేబీ తిలక్ గారికి పరిచయం చేశారు. కేబీ తిలక్ గారు ఎల్వి ప్రసాద్ గారికి సొంత మేనల్లుడు, అంటే ఆనంద్ రమేష్ ప్రసాద్లకు స్వయానా బావ. ఆయన అప్పుడే అత్త ఒకింటి కోడలే సినిమాను పూర్తి చేసి రిలీజ్కు ప్రింట్లు పంపించే హడావిడిలో ఉన్నాడు. నెక్స్ట్ సినిమా ప్రారంభంలో కనిపించమని చెప్పారు. ఆ తర్వాత ఆనందబాబు నన్ను వాళ్ళ నాన్నగారు ప్రముఖ దర్శక నిర్మాత అయిన ఎల్వి ప్రసాద్ గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను చూడగానే, యు ఆర్ గుడ్ లుకింగ్, కానీ నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, సంవత్సరం తర్వాత నీ ఫేస్ బాడీ బాగా మౌల్డ్ అవుతాయి. నేను సంవత్సరం తర్వాత కొడుకులు కోడళ్ళు అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు, తప్పకుండా ఛాన్స్ ఇస్తాను, అప్పుడు కలువు. ఈ లోపల నువ్వు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించుకుంటే మంచిది అన్నారు. అటు రామారావు గారు, ఇటు ఎల్వి ప్రసాద్ గారు ఇద్దరూ నాటకాల్లో నటించడం అవసరమని చెప్పడంతో అప్పుడు ఆలోచనలో పడ్డాను. సరే నాటకం వెయ్యాలి, కానీ ఎలా? ఆ రంగంలో నాకు పరిచయస్తులు ఎవరూ లేరు, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటూ ఉండగా తెనాలికి చెందిన కొడాలి గోపాలరావు గారు అనే నాటక రచయిత తారసపడ్డారు. ఆయన చేసిన పాపం కాశీకి వెళ్ళినా అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకాన్ని మద్రాసులో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలనే ఆలోచనలో ఉన్నారాయన. ఆ విషయం తెలిసి ఆయన్ను కలిశాను. తప్పకుండా ఆ నాటకంలో సెకండ్ హీరోగా ఛాన్స్ ఇస్తానన్నారు. అయితే మరి ఫస్ట్ హీరో ఎవరు అని ప్రయత్నించగా ఆయనకు శోభన్ బాబు దొరికాడు. అప్పటికే శోభన్ బాబు భక్త శబరి, సీతారామ కళ్యాణం వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. మద్రాసు వాణి మహల్లో వేసిన ఆ నాటకానికి చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తొలిసారిగా మేకప్లో నన్ను నేను చూసుకున్న ఆ అనుభూతి గొప్పగా అనిపించింది. ఆ నాటకం చాలా బాగుందని మెచ్చుకున్నారు, నేను బాగానే చేశానన్నారు. అలా నా తొలి నాటక ప్రదర్శన సక్సెస్ అవడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. కొంతకాలానికి ఎల్వి ప్రసాద్ గారి నుంచి లెటర్ వచ్చింది, కొడుకులు కోడలు ప్రారంభిస్తున్నాం, వెంటనే బయలుదేరి రమ్మని. సినిమా రంగం నుంచి నాకు వచ్చిన తొలి ఆఫర్ అది. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, వెంటనే బయలుదేరి మద్రాసు వెళ్ళాను. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర వరప్రసాదరావు అనే అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను ఆయనే చూసుకునేవారు. కొడుకులు కోడళ్ళు అనే టైటిల్ ప్రకారం నలుగురు కొడుకులు ఉంటారు. ఆ నలుగురం ఎవరమంటే బాలయ్య, రమణమూర్తి, శోభన్ బాబు, నేను. హీరోగా ఇంట్రడ్యూస్ అవుదామనుకున్న నాకు వన్ ఆఫ్ ది హీరోగా చిన్న వేషం ఇస్తామంటున్నారు. చేయాలా వద్దా తెలుసుకునే సంగీత స్థితిలో ఉన్నాను. సరే అన్నాను. నిజానికి ఆ మాత్రం వేషం దొరకటం గొప్ప అనుకునే వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. కాస్టింగ్ ఓకే అయిన తర్వాత వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మాతో బాగా రిహార్సల్స్ చేయించారు. ఆ రోజుల్లో దాదాపు ప్రతి సినిమాకు రిహార్సల్స్ ఉండేవి. అలా నెల రోజులు రిహార్సల్స్ చేశాం, కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. మా నలుగురిలో ముగ్గురు ఆల్రెడీ సినిమాల్లో చేసిన వాళ్ళే కావడంతో వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వలేదు, కానీ నేను కొంత నిరుత్సాహపడ్డాను. ఆగిపోయింది అని చెప్పకుండా ఇంకా టైం పడుతుంది, మీరు ఊరు వెళ్ళండి అని చెప్పి పంపించేశారు. చేసేదేమీ లేక తెనాలికి మళ్ళీ తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకు బాబు మూవీస్ వారి మూగ మనసులు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాను చూశాను, అద్భుతంగా ఉందనిపించింది. ముఖ్యంగా ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్ నన్ను గొప్పగా ఆకర్షించింది. ఇలాంటి డైరెక్టర్ దగ్గర అవకాశం వస్తే ఎంత బాగుంటుందో అని మనసులోనే అనుకునేవాడిని. మూగ మనసులు రిలీజ్ అయి పెద్ద హిట్ ఆడుతుండగానే డైలీ పేపర్స్లో వచ్చిన ఒక ఫుల్ పేజ్ యాడ్ నన్ను బాగా ఆకర్షించింది. బాబు మూవీస్ వారి తదుపరి చిత్రం తేనె మనసుల్లో నటించడానికి నూతన నటీనటులు కావలను, ఆసక్తిగా ఉన్నవారు ఫుల్ బజ్డ్ అండ్ ప్రొఫైల్ సైజులలో ఫోటోలు పంపగలరు, కేవలం ఫోటోలు మాత్రమే పంపించాలి, నేరుగా ఎవరూ రావద్దు అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చూసిన వెంటనే నేను ఫోటోలు పంపించాను. వారం రోజుల్లో లెటర్ వచ్చింది, వెంటనే రమ్మని. వెంటనే బయలుదేరి మద్రాసుకు వెళ్ళాను. నాతో పాటు చాలామంది వచ్చారు. నాకు వచ్చిన లెటర్ చూపించి ఆదిత్య సుబ్బారావు గారిని కలిశాను. ఆయన నన్ను చూసి మేకప్ టెస్ట్ సెలెక్ట్ చేశారు, అంటే ప్రిలిమినరీ పాస్ అయినట్టు. ఇక మేకప్ టెస్ట్ నిర్వహించే బాధ్యత ఆదిత్య గారి కో డైరెక్టర్ అయిన కే విశ్వనాథ్ గారిది. ఆయన మేకప్ టెస్ట్ చేశారు. ముందుగా బ్లాక్ అండ్ వైట్లో టెస్ట్ చేశాక తర్వాత కలర్ టెస్ట్ కూడా చేయాలి ఉండమన్నారు. రెండో రోజున కలర్ ఫిల్మ్లో టెస్ట్ చేశారు. మరుసటి రోజున ఆత్రంగా వెళ్ళాను ఏమైందో తెలుసుకుందామని. నిన్ననేగా టెస్ట్ చేసింది, ఇంకా టైం పడుతుంది, మీరు ఊరు వెళ్ళిపోండి, నెల రోజుల తర్వాత లెటర్ రాస్తాం అన్నారు. చేసేదేమీ లేక తిరిగి తెనాలి వచ్చేశాను. ఇక ఈ నెల రోజుల నిరీక్షణ కాలం ఎంత భారంగా గడిచిందో చెప్పలేను. ఎలవగల నెల రోజులు గడిచిపోయాయి.
ఆశించినట్టుగానే నేను ఎదురు చూసినట్టుగానే ఖచ్చితంగా నెల రోజులకు బాబు మూవీస్ ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చింది. స్క్రీన్ టెస్ట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, వెంటనే మద్రాసు వచ్చేయండి అన్నది ఆ లెటర్ సారాంశం. ఆ లెటర్ చూసి మా నాన్నగారు కూడా చాలా సంతోషించారు. అప్పటికే నాకు వివాహం అయింది. 1962 నవంబర్ 20 కంచర్లపాలెంకు చెందిన ఇందిరాదేవితో నాకు పెళ్ళవటం, పెద్ద అబ్బాయి రమేష్ పుట్టడం కూడా జరిగింది. సో భార్యను కొడుకును ఇంటి వద్దరే వదిలేసి ఒంటరిగా మద్రాసు ప్రయాణమయ్యాను. ట్రైన్ దిగి నేరుగా నాకు సుపరిచితమైన బృందావన్ లాడ్జికి వెళ్ళి స్నానం చేసి వెంటనే ఆళ్వార్పేటలో ఉన్న బాబు మూవీస్ ఆఫీస్కు వెళ్ళాను. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. సెలెక్టెడ్ అనే లెటర్ వచ్చినప్పటికీ మనసులో ఏదో తెలియని టెన్షన్. ఆ టెన్షన్తోనే బాబు మూవీస్ ఆఫీసులో కాల్ పెట్టాను. అరగంట తర్వాత లోపలకు పిలుపొచ్చింది. డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు గారు, కో డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, బాబు మూవీస్ నిర్మాత సుందరం గారు కూర్చొని ఉన్నారు. అప్పటికే వారు నిర్ణయం తీసుకుని ఉండడంతో అగ్రిమెంట్ మీద సంతకం చేయమన్నారు. ఆ అగ్రిమెంట్ సారాంశం ఏంటంటే వారి సంస్థలోనే వరుసగా 2 సినిమాల్లో హీరోగా నటించాలి. మొదటి సినిమాకు 2,000, రెండవ సినిమాకు 3,000 ఇస్తాం అన్నది అందులో మెయిన్ కంటెంట్. 500 రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అగ్రిమెంట్ మీద సంతకం చేసేసాను. హీరోను అయ్యాను అన్న పూర్తిగా నమ్మకం కుదిరింది. చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. మరుసటి రోజు నుంచే రిహార్సల్స్ స్టార్ట్ అన్నారు. నాతో పాటు రామ్మోహన్, హీరోయిన్స్ సుకన్య, సందారాణిలనే కాకుండా ఆ సినిమాలో మొత్తం 14 కొత్త ముఖాలను పరిచయం చేస్తూ ఉండడంతో అందరికీ కలిపి రిహార్సల్స్ జరిగేవి. కె విశ్వనాథ్ గారు రిహార్సల్స్ చేస్తూ ఉంటే ఆదిత్య గారు అప్పుడప్పుడు వచ్చి సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవారు. ఒకవైపు డైలాగ్ రిహార్సల్ జరుగుతూ ఉంటే మరోవైపు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అందులో ఫైట్లు పెద్దగా లేవు, కానీ నా మీద 2 పాటలు ఉన్నాయి. బాగా డ్యాన్స్ మూమెంట్స్ ఉన్న పాటలు కావడంతో రిహార్సల్స్ బాగా చేయాల్సి వచ్చేది. సుప్రసిద్ధ నృత్య దర్శకులైన హీరాలాల్ గారి చేత మాకు డ్యాన్స్లో శిక్షణ ఇప్పించారు. ఆయన తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ చేసి ఉదయం 10:30 దాకా, మరలా సాయంత్రం 4 గంటల నుంచి 8 దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించేవారు. ఒళ్ళు కూరమైపోయాయి. 4 రోజులు చేసేసరికి నా అరికాళ్ళు బొబ్బలొచ్చి చర్మం ఊడిపోయింది. సినిమా హీరో కావడంలో ఎంత కష్టం ఉంటుందో అప్పుడే నాకు అనుభవంలోకి వచ్చేసింది. తేనె మనసు సినిమాను మొదట్లో బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించారు. 4 రీళ్లు తీశాక ఆదిత్య సుబ్బారావు గారికి సెకండ్ థాట్ వచ్చింది. అందరూ కొత్త వాళ్ళతో తీస్తున్నాం, కాస్టింగ్ ఖర్చు ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ ఖర్చును సినిమా మీద పెడితే ప్రొడక్ట్ బాగా వస్తుందన్న ఆలోచన రావడంతో తీసిన 4 రీళ్లను స్ట్రాప్ చేసి మరలా ఫ్రెష్గా కలర్లో మొదలుపెట్టారు. ఇక తేనె మనసులో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయింది. షూటింగ్ జరిగినంతకాలం యూనిట్లోను ఇండస్ట్రీలోను రకరకాల ఊహాగానాలు వినిపించేవి. అన్నీ కొత్త ముఖాలతో కలర్ పిక్చర్ చేయడం చాలా రిస్క్ అని, ఆ సినిమా తేడా వస్తే బాబు మూవీస్ బాగా దెబ్బతింటుందని చెప్పుకునేవాళ్ళు. ఇక హీరోల విషయంలో నాకంటే రామ్మోహన్ బాగా చేస్తున్నాడని, అతడికే మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా ప్రచారం జరిగింది. రకరకాల ఊహాగానాలు అంచనాల మధ్య 1965 మార్చి 31 రిలీజ్ అయింది నా తొలి చిత్రం తేనె మనసులు. అందులో తెలుగులో పూర్తి రంగులతో నిర్మితమైన ఫస్ట్ సోషల్ పిక్చర్ కావడం విశేషం. రిలీజ్కు యూనిట్ మొత్తం విజయవాడ వెళ్ళాం. అలంకార్ థియేటర్లో తొలిసారిగా ప్రేక్షకుల సమక్షంలో కూర్చొని నేను నటించిన నా తొలి చిత్రాన్ని చూశాను. రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ఆనందపడ్డాను. ఆర్టిస్ట్ సెలక్షన్ మొదలుకొని రిలీజ్ వరకు ప్రతి దశలోనూ మంచి పబ్లిసిటీ జరగడంతో ఆ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. మొదటి రోజు నుంచే 100 రోజుల టాక్ రావడంతో 100 డేస్ ఫంక్షన్ విషయం కూడా ముందే నిర్ణయించారు. ఆ విధంగా నా తొలి చిత్రం తేనె మనసులో ఘన విజయాన్ని సాధించినప్పటికీ నాకు వెంటనే ఆఫర్లు ఏమీ రాలేదు. తెనాలి వెళ్ళిపోయి 6 నెలలు అక్కడే గడిపేశాను. ఈ లోపల ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2వ సినిమా కన్నె మనసులో ప్రారంభిస్తున్నాం, వెంటనే బయలుదేరమని లెటర్ వచ్చింది. వెళ్ళగానే షూటింగ్ స్టార్ట్ చేశారు. 4 రోజులు కూడా గడవకముందే ఓ రోజు ఆదిత్య సుబ్బారావు గారు నన్ను పిలిచి, త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి గారు ఏదో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారట, నిన్ను హీరోగా పెట్టుకుంటారట, ఒకసారి వెళ్ళి కలువు అన్నారు. వెంటనే వెళ్ళి డూండి గారిని కలిశాను. ఆయన నిర్ణయాలు, యాక్షన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఏమాత్రం సాగదీయకుండా ఆయన డైరెక్ట్గా విషయానికి వస్తూ, తేనె మనసులో చూశానయ్యా, బాగున్నావు, బాగా చేశావు, నిన్ను హీరోగా పెట్టి గూఢాచారి 116 అనే జేమ్స్ బాండ్ సినిమా ప్లాన్ చేస్తున్నాం, ఇదిగో అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి, ఈ 1,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకో అన్నారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. అలా కన్నె మనసుల నిర్మాణంలో ఉండగానే గూఢాచారి 116 ప్రారంభమైంది. పానికిన్ బ్యాంకాంగ్ అనే ఇంగ్లీష్ చిత్రం ఆధారంగా ప్రారంభమైన గూఢాచారి 116కు దర్శకుడు మల్లికార్జునరావు గారు, రవికాంత్ నగాయచ్ కెమెరామెన్, విఎస్ఆర్ స్వామి, ఎస్ వెంకటరత్నం, దేవరాజ్, వీళ్ళంతా ఆయన అసిస్టెంట్స్. దీనికి సంగీతం చలపతిరావు, లిరిక్స్ ఆరుద్ర. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత కాలంలో వీళ్ళందరూ ఇండివిజువల్ టెక్నీషియన్స్గా ఎదిగి నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్లే. కన్నె మనసులు, గూఢచారి 116 రెండు ఒకేసారి రిలీజ్కు సిద్ధమయ్యాయి. 1966 జులై 22 కన్నె మనసులు విడుదలైతే 11 అంటే 2 వారాల తర్వాత గూఢచారి 116 రిలీజ్ అయింది. కన్నె మనసుల సినిమా జస్ట్ యావరేజ్ సినిమా అయింది. గూఢచారి 116 సినిమా నా సినీ జీవితాన్ని మార్చేసింది అంటూ
తన తొలి సినిమా కెరీర్ను మలుపు తిప్పిన సినిమాల గురించి గతంలో చెప్పుకొచ్చారు కృష్ణ గారు. ఇదండి కృష్ణ గారి కెరీర్ తొలినాళ్ళకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.